फ्रेंड्स वीडियो लो वाशिंग मशीन की वाटर कनेक्शन ये विधा चया तेसकंदा अलागे वाशिंग मशीन वे वेस्ट वाटर ये विधा बैठक पंपा तेसकंदा वाशिंग मशीन हाउस हाउस मन ओपन पाइपलाइन चयकूद अंदम वर्क मन कंशील्ड वे विधा चूस ये क्रोत बिल्कुलो पाइपलाइन आधा चेयले अंत लोपल वे विधा चेयले अभी सिंपल चेयले वीडियो मन चूसी तेसकना फ्रेंड्स लेट्स गो फ्रेंड्स वाशिंग मशीन बीगान मन के फिटिंग चुदा वाशिंग मशीन टैब कावाली इंच पाइप कावाला टेफ्लॉन टेप आरएफटीए एल्बो टी क्लैंप्स मैं फॉल कदा दाखिल पुटा की वाइट सीमेंट कावाली इवन का फ्रेंड्स फ्रेंड्स इट वाशिंग मशीन टैब उठा मैं फिटिंग चूदा इंदो मन को टैब वाशिंग मशीन टैब टैब डिफरेंस चूँ फ्रेंड्स मामूल टैब की वाशिंग मशीन टैब की डिफरेंस वाशिंग मशीन की संबंधी फिटिंग्स इंका एक्स्ट्रा फिटिंग्स इंका एडिशनल मूड फिटिंग्स इच्छा इक दी संबंधी वाचर्स इच्छा चूँ चूँ रे मूड नागर ये वाशिंग मशीन टैब्स उठाई कदा आ वाशिंग मशीन की वाशिंग मशीन के अना सरपे विधा वाचर्स उठाई मन वाशिंग मशीन की ये वाचर अवसर में चूसको अभी वाड़ा मन वाशिंग मशीन के अच्छे टैब अडाप्टर का मिगता अवसर ले फ्रेंड्स इवे एक्स्ट्रा मन की रे दींट वाचर वेको इला दी फिटी वाशिंग मशीन टॉप नीचे 10 इंचेस हाइट लो टैब ने फिट चेसुकोवाली फ्रेंड्स इदि मैदे ड्रिलिंग मशीन इदि 20 mm बिट इदि ड्रिलिंग बिट ओके फ्रेंड्स कॉल చేద్దాం फ्रेंड्स इंका हॉल पटले इंकोम वेडल हॉल ने फ्रेंड्स नैन वेडल फ्लाट चीजल पड़ता मिशन तो मैं वेडल चेयचु चतो मैंने हेमर तीस अवसर लेंत मिशन तो चयचु दीन कोसम गेर बॉक्स मारदा फ्रेंड्स मारे हैमरिंग वस्तु रिकॉर्ड फ्रेंड्स आरएफटी फ्लांजी टैप फ्लांजी वेसको दी टेफ्लॉन टेप वे थ्रेड की आरएफटी टैप की फिट
ఈ విధంగా సెల్యూషన్ వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సెల్యూషన్ వేసి ఈ ట్యాప్కి పైప్ని ఫిట్ చేద్దాం. ఓకే, మనకి ఏదైతే హోల్ చేసుకున్నామో ఆ హోల్లోకి మనం ఇలా సెట్ చేసుకున్న ట్యాబ్ని ఆ హోల్లోకి పంపించాలి. పంపిస్తే మనకు ఓన్లీ ట్యాబ్ ఒకటి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ వాషింగ్ మిషన్కి వేసిన నీళ్ళు బయటకు పోయాక మనం ఈ గోడ నుంచి 12 ఇంచులు పెట్టుకోండి సెంటర్కి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ హోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హోల్ 1.5 ఇంచ్ పైపు పట్టేంత పెట్టుకోవాలి. ఇక్కడ ఏంది కదా 1.5 ఇంచ్ పైపు, ఇది పట్టేంత హోల్ మనం ఇక్కడ చేసుకోవాలి. వేస్ట్ పైపు పోవడానికి, వేస్ట్ నీళ్ళు పోవడానికి మనము ఇలా 1.5 ఇంచ్ పైప్ని మనం సెట్ చేసుకోవాలి. తర్వాత మనం గోడ అవుట్ సైడ్ ఎలా ఫిట్ చేసుకోవాలో మీరు తెలుసుకుందాం. అంతే చూడండి ఫ్రెండ్స్, ట్యాప్ కనెక్షన్ అయిపోయింది. మనకి ఎటువంటి పైప్ లైన్ మనకి ఏం కనిపించలేదు, ఓన్లీ ట్యాప్ మాత్రమే కనిపిస్తుంది. ఈ గోడ అయితే ఉంది కదా, ఈ గోడకి కరెక్ట్గా మనము పైప్ అనేది కట్ చేసేయాలి. ఎక్స్ట్రా ఇట్లా ముందరకు ఉండకూడదు. ట్యాప్ పైప్ని ఇట్లా ముందర మనకలు పీక్కున్న తర్వాత గోడ వన్న కట్ చేయాలి కరెక్ట్గా. ఇలా కట్ చేసినట్లయితే పైప్ లైన్ అంతా గోడకి అంటు పెట్టుకునే ఉంటుంది. కాబట్టి మనము గోడకి స్టడీగానే మనం పైప్ లైన్ని కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా గోడకి అంటుకునే విధంగానే కట్ చేయాలి. మమ్మీ, అదేవిధంగా మనం పైప్ లైన్ చేస్తాము కదా, ఇట్లా గోడ అంటే ఈ పైపు మనము క్లాంప్లు కొట్టేటప్పుడు కిందికి పైకి రాకుండా మనం ఒక లైన్ వేసుకుంటే బ్లూ లైన్, మనం ఆ లైన్ అంటే మనము పైపుని కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ పైన నుంచి మనకి ట్యాంక్ నుంచి వాటర్ లైన్ అనేది ఇట్లా కిందికి రావడం జరిగింది. మనము ఇక్కడ నుంచి మనము అక్కడికి వాషింగ్ మిషన్ ట్యాప్ కనెక్షన్కి అక్కడికి మనము కనెక్షన్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా మనం లైన్ వేసుకున్నట్లయితే ఈ పైపు ఉంది కదా, ట్యాంక్ నుంచి వచ్చిన పైపు, మనం ఎక్కడ కట్ చేయాలనేది మనకి ఆ లైన్ వేసిన తర్వాత మార్కింగ్ వస్తుంది అన్నమాట. అక్కడ మనం కట్ చేయాల్సి ఉంటుంది. కట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ట్యాంక్ వల్ల ఆఫ్ చేయడం జరిగింది. మనం ఈ పైప్ని ఇప్పుడు కట్ చేసేద్దాం. పైప్ని కట్ చేయడం జరిగింది. ఇక్కడ పై మనం ఇక్కడ టీ జాయింట్ ఎక్కించుకోవాలంటే పైన క్లాంప్ కూడా మనం తీసేయాలి. ఇది తీసేసినప్పుడు మనము ఇక్కడ టీ జాయింట్ని వేయడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా పైప్ని ఓపెన్ చేస్తాం. ఇక్కడికి దీనికి ఈక్వల్గా ఉంది కదా, ఇక్కడికి కట్ చేసుకున్నట్లయితే ఈ టీ జాయింట్ ఖచ్చితంగా ఫిట్ అవుతుంది. ఎట్లా ఎన్నుకున్నట్లయితే మనకి ఇక్కడ గ్యాప్ దొరుకుతుంది.
అప్పుడు మనం సొల్యూషన్ వేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకోండి. అంటే ఈ డైరెక్షన్లో ఉండాలి కాబట్టి కింద సైడ్ మనం సొల్యూషన్ వేసుకోవాలి. రెండు ఫిట్టింగ్స్కి మనము సొల్యూషన్ వేసుకోవాలి, లేకుంటే లీక్ అవుతుంది. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పైన జాయింట్ రెండు కలుపుదాం. ఓకే, ఈ టీ జాయింట్ పై ఫిట్ అయింది. ఓకే, ఈ టీ జాయింట్ నుంచి అక్కడ హోల్ పెట్టాం కదా, అక్కడికి మనం పైపు కనెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పైపుని ఆ టీ జాయింట్కి మనం ఫిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు పైప్కి మనం కదలకుండా క్లాంప్లు కొట్టేద్దాం. ఫ్రెండ్స్, నేను స్టీల్ మేకలు వాడుతున్నాను, ఇవైతే వంగవు. మామూలు ఐరన్ మేకలు అయితే ఇవి వంగుతాయి, స్టీల్ కాబట్టి వంగవు. ఇక్కడ మనకి లోపల నుంచి పైపు వచ్చింది కదా, ఆ పైపు ఈ పైపు ఒకదాని మీద ఒకటి పెడితే ఇది ఎక్కడికి, ఈ మనం ట్యాంక్ నుంచి వచ్చే పైపు ఎంత కట్ చేయాలనేది మనకి ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఇక్కడ స్టడీ ఉంది కదా, ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం పైపుని కట్ చేయాల్సి ఉంటుంది. దీనికి స్టడీగా కట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు పైపులు మనం కలపాలంటే మనం ఎల్వో అని యూజ్ చేయాలి. ఇది చివరి జాయింట్ కాబట్టి ఎల్వోకి రెండు పైపుల మనం సొల్యూషన్ వేసుకోవాలి. అదేవిధంగా రెండు పైపులకు కూడా సొల్యూషన్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు పైపులు మనము ఎల్బో వేసి జాయింట్ చేసేసాం. ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ మనం క్లాంప్ ఒకటే కొట్టాం, ఇప్పుడు మిగతా క్లాంపులు కూడా మనం కొట్టేయచ్చు. మేము క్లాంప్ టు క్లాంప్కి రెండు అడుగులు పెట్టి మేము క్లాంప్ వేసుకుంటాం. ఇక్కడ ఒక క్లాంప్ వేస్తాం. ఈ విధంగా లైన్కి మనం వేసుకుంటే పైప్ కూడా స్టడీగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్, మనం క్లాంపులకు రెండు అడుగులు కొట్టి మనం క్లాంప్ కొట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ట్యాంక్ నుంచి వాటర్ కనెక్షన్ కూడా అంబి అయిపోయింది. ఇక్కడ కింద ఫ్రెండ్స్ వేస్ట్ నీళ్ళు రావడానికి కూడా మనం పైప్ పెట్టేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వేస్ట్ నీళ్ళు రావడానికి కూడా మనం పైప్ పెట్టేస్తున్నాం. వీటికి మనం సిమెంట్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ
ఎటువంటి ఓపెన్ పైప్స్ లేవు, ఏం లేదు. ఏదైనా కొత్త ఇంటికి చేస్తే పైప్ లైన్ ప్లంబింగ్ వర్క్ ఎలా చేస్తారో మనం అలానే చేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి పైప్స్ ఓపెన్ కానీ ఏంటి లేవు, ఓన్లీ ట్యాప్ మాత్రమే కనిపిస్తుంది. అలాగే వాషింగ్ మిషన్ ట్యాప్ నుంచి వేస్ట్ వాటర్ పోవడానికి కూడా మనం ఇక్కడ పైప్ను ఏర్పాటు చేసుకున్నాం కదా. ఎంత మనం నీట్గా చేసుకుంటే అంత మనకి ఫినిషింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది వాషింగ్ మిషన్ వాటర్ పైప్. ఇది ఇప్పుడు మేము ఇప్పుడు దీన్ని వాటర్కి ట్యాప్స్కి మనం కనెక్ట్ చేద్దాం. ఓకే, ఫిట్ అయింది. అలానే ఇది వాషింగ్ మిషన్ వేస్ట్ పైప్, దీన్ని లోపలికి అటు సైడ్ పంపించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది వాషింగ్ మిషన్ వాటర్ పైప్ కనెక్షన్, ఇది వేస్ట్ పైప్ కనెక్షన్. ఇప్పుడు వీటిని వాషింగ్ మిషన్కి ఫిట్ చేసి చూద్దాం. ఇది వాషింగ్ మిషన్ వేస్ట్ పైప్కి మనము ఈ క్లాంప్ని సెట్ చేసుకోవాలి. ఇది క్లాంప్ అనేది ఎడ్ సైడ్ మనకి దీనికి వాషింగ్ మిషన్కి ఎదురుకుండేలా చూసుకోండి. ఇక్కడ వాషింగ్ మిషన్ నుంచి బయటకు ఒక పైప్ వచ్చి ఉంటుంది, దీంట్లోకి మనం ఈ వేస్ట్ పైప్ని మనం ఉంచాలి, పంపించాలి. ఈ విధంగా పంపించిన తర్వాత క్లాంప్ను కొంచెం ముందరికి జరపాలి, చేసి లాక్ చేయాలి. ఓకే, అలా. ఇది వాషింగ్ మిషన్ ట్యాప్ నుంచి వచ్చిన పైపు. ఇది ఇక్కడ వాషింగ్ మిషన్కి ఇక్కడ మనకు ఒకటి పైప్ బయటకు వచ్చింది కదా, ఇక్కడ మనం దీన్ని ఫిట్ చేయాలి. అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు ట్యాప్ కనెక్షన్ అయిపోయింది, వేస్ట్ పైప్ నీళ్ళు బయట పంపించడం కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మా వర్క్ గురించి మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమన్నా మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా దానికి సమాధానం ఇస్తాను.